హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ క్లాసెస్. నేను కుమార్. ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా 28 మే 2022 ఈరోజు మనము ఒక మూడు అంశాలు చర్చించుకోబోతున్నాం. కరెంట్ అఫైర్స్లో భాగంగా మూడో ముఖ్యమైన అంశాలు, అందులో మొదటి అంశం వచ్చేసి మనకి ఎన్ఎఫ్జిఎఫ్హెచ్డి అంటే నేషనల్ ఫెసిలిటీ ఫర్ జీనోమ్ ఫంక్షన్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్. నేషనల్ ఫెసిలిటీ ఫర్ జీనోమ్ ఫంక్షన్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్, ఓకే. దాంట్లో భాగంగా మనకి ఇది ఈ సంస్థ అని ఒకటి, ఈ సంస్థని మనకి పూణేలో స్టార్ట్ చేయడం జరిగింది. పూణే, ఓకే. మరి పూణేలో ఎవరు స్టార్ట్ చేశారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ సైన్స్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ వాళ్ళు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు పూణేలో స్టార్ట్ చేయడం జరిగింది ఎన్ఎఫ్జిఎఫ్హెచ్డి అనే సంస్థను. మరి దీనికి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు, కోఆపరేట్ ఎవరు చేస్తున్నారు అంటే మనకి డెప్టా బయోటెక్నాలజీ అనే సంస్థ వాళ్ళు దీనికి మనకు ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫండింగ్, ఓకే. ఇది మనకు ఎన్ఎఫ్జిఎఫ్హెచ్డి, ఇది మనకు పూణేలో స్టార్ట్ చేయడం జరిగింది. ఐఐఎస్ఈఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వాళ్ళు. దీనికి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే డెప్టా బయోటెక్నాలజీ. మరి ఈ ఎన్ఎఫ్జిఎఫ్హెచ్డి అనేది ఏంటి, వాట్, ఓకే, ఏంటి అంటే ఇక్కడ మనం జీనోమ్ ఫంక్షన్స్ అని చెప్పుకున్నాం. జీనోమ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, మనకి అనేక రకాల యొక్క వ్యాధుల మీద పరిశోధనలు అధ్యయనం ఎవరైతే చేస్తారో వాళ్ళకి కావాల్సిన యొక్క జంతు నమూనాలని వీళ్ళు సరఫరా చేయాల్సి ఉంటుంది. జంతు నమూనాలు సరఫరా చేయాలి. సకాలంలో జంతు నమూనాలను సరఫరా చేయాలి. ఎవరైతే అనేక రకాలమైన వ్యాధుల మీద అధ్యయనాలు ఎవరైతే చేస్తున్నారో, పరిశోధన ఏమైతే చేస్తున్నారో, వాళ్ళకి కావాల్సిన యొక్క జంతు నమూనాలను వీళ్ళు సరఫరా చేస్తారు. మరి ఎలాంటి జంతువులు అంటే మనకి ఎలుకలు, కుందేలు లాంటి జంతువులని వీళ్ళు సరఫరా చేయడం జరుగుతుందంట, ఓకే. ఎలుకలు, కుందేలు, రైట్. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేషనల్ ఫెసిలిటీ ఫర్ జీనోమ్ ఫంక్షన్స్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ ఈ సంస్థ పూణేలో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళు. దీనికి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారంటే డెప్త్ ఆఫ్ బయోటెక్నాలజీ అనే సంస్థ ఫండింగ్ ఇస్తుంది. మరి ఇది ఎన్ఎఫ్జిఎఫ్హెచ్డి అంటే ఏంటి అనుకున్నప్పుడు మనం అనేక రకాల వ్యాధుల మీద పరిశోధనలు ఎవరైతే అధ్యయనాలు చేస్తారో వాళ్ళకి ఒక జంతు నమూనాలను సకాలంలో సరఫరా చేసే ఒక సంస్థ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది మనకు ఒక బయోటెక్నాలజీలో ఒక అంశంగా మనం చూసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ మనకి రెండో అంశం వచ్చేసరికి సిఎఫ్ఆర్ అంటే కమ్యూనిటీ ఫారెస్ట్ రీసోర్స్. ఇక్కడ ఫారెస్ట్ అంటే అడవి మనకు తెలుసు, కమ్యూనిటీ అంటే ఒక తెగ, రైట్. మరి ఇది ఎక్కడ అంటే సిఎఫ్ఆర్ అనేది మనకి ఛత్తీస్గఢ్లో కంగేర్ఘటి జాతీయ పార్కు. కంగేర్ఘటి జాతీయ పార్క్ ఉంటుంది ఛత్తీస్గఢ్లో. ఈ కంగేర్ఘటి జాతీయ పార్క్ యొక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉండే తెగల వాళ్ళు ఎవరైతే గుడియపదార్ అనే ఒక ఈ గ్రామంలోని తెగలు, గుడియపదార్ యొక్క గ్రామంలోని తెగల వాళ్ళు మనకి ఈ యొక్క కంగేర్ఘటి చుట్టుపక్కల ఎవరైతే గుడియపదార్ అనే గ్రామంలో తెగల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సిఎఫ్ఆర్గా గుర్తించడం జరిగింది. మరి ఇది సిఎఫ్ఆర్గా గుర్తించిన రెండవ జాతీయ పార్కు ఏది అంటే కంగేర్ఘటి నేషనల్ పార్క్. ఏది భారత్లో సిఎఫ్ఆర్గా రెండో జాతీయ పార్క్ ఏదంటే కంగేర్ఘటి జాతీయ పార్క్. మరి ఇక్కడ మొదటి ఏది అనుకున్నప్పుడు, ఫస్ట్ది ఏది అనుకున్నప్పుడు సిమ్లీపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అంటే ఒడిశా. అంటే ఈ సిఎఫ్ఆర్గా గుర్తించిన రెండవ జాతీయ పార్కు కంగేర్ఘటి జాతీయ పార్కు ఇది ఛత్తీస్గఢ్లో ఉంది. ఆ కంగేర్ఘటి జాతీయ పార్కు యొక్క చుట్టుపక్కల ఉన్న గుడియపదార్ యొక్క గ్రామస్తులకి ఈ సిఎఫ్ఆర్ని గుర్తించడం జరిగింది.
మరి యాక్చువల్గా సిఎఫ్ఆర్ అంటున్నాం, వాట్ ఈస్ ద సిఎఫ్ఆర్? సిఎఫ్ఆర్ అంటే ఏం లేదు, ఒక నిర్దిష్టమైన తెగలకు, ఒక నిర్దిష్టమైన తెగకు వీళ్ళు అటవీ భూమిని, ఫారెస్ట్ రిసోర్స్ని, అటవీ భూమిని వాళ్ళు సంరక్షణార్థము ఇవ్వడం జరుగుతుంది. సంరక్షణార్థం ఇవ్వడం అంటే చూసుకోవాలి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, ఒక నిర్దిష్ట తెగకు అటవీ భూమిని సంరక్షణార్థము, సంరక్షణార్థము వాళ్లకు గుర్తించడం అనేది జరుగుతుంది. దాన్నే మనము సిఎఫ్ఆర్ అని చెప్పేసి అంటున్నాం. రెండవది ఇది కంగేరిగడ్డి జాతీయ పార్కు, అది ఛత్తీస్గఢ్లో ఉంది. మొదటిది ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉంది, సిమ్లిపాల్ నేషనల్ పార్క్. ఓకే, ఇది మనకు సిఎఫ్ఆర్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకొకటి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అనేది ఒక అవార్డు ఉంది. ఈ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ మరి ఎందుకు వార్తల్లో ఉందో మనం చూడాలి. అంతర్జాతీయ బుకర్ ప్రైజ్, ఈ అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అనేది ఎందుకు వార్తల్లో ఉంది అనుకున్నప్పుడు మనకి గీతాంజలి శ్రీ, గీతాంజలి శ్రీ అనే రచయిత మనకి రెడ్ సమాధి, రెడ్ సమాధి అనే ఒక బుక్ రాసింది, నవల్. ఈ బుక్ మనకి టోంబ్ ఆఫ్ శాండ్గా ఇంగ్లీష్లోకి అనువాదం జరిగింది. ఇంగ్లీష్లోకి అనువాదం ఇది టోంబ్ ఆఫ్ శాండు, రెడ్ సమాధిని టోంబ్ ఆఫ్ శాండు శాండ్గా అనువాదం జరిగింది. ఎవరు అంటే డైసీ రాక్వెల్ అనే రచయిత్రి ఈమె టోంబ్ ఆఫ్ శాండ్గా ఇంగ్లీష్లోకి అనువాదం చేయడం జరిగింది. మరి టోంబ్ ఆఫ్ శాండ్ అనే బుక్ మనకి ఇప్పుడు అంతర్జాతీయ బుకర్ ప్రైజ్గా ఎన్నికైంది. ఇలా ఎన్నికైన భారతీయ భాషలో రాసిన ఫస్ట్ బుక్. అదేవిధంగా మనకి ఫస్ట్ సౌత్ ఏషియన్. ఓకే, మనకి మూడు భారతీయ భాషలో రాసిన ఫస్ట్ బుక్ ఇదే, హిందీ బుక్ ఇదే, అదేవిధంగా ఫస్ట్ ఇండియన్ బుక్ ఇదే, అదేవిధంగా సౌత్ ఏషియన్ బుక్ కూడా ఇదే. ఇది టోంబ్ ఆఫ్ శాండ్. మరి టోంబ్ ఆఫ్ శాండ్ అనే బుక్ రాసినందుకు ఇక్కడ మనకి ప్రైజ్ మనీ అనేది ఉందండి. ఈ ప్రైజ్ మనీ 50,000 పౌండ్లు. 50,000 పౌండ్లు కూడా ఎవరికి అంటే ఇద్దరికి ఉంటుంది, రచయితకు అండ్ అనువాదకురాలకు కూడా ఉంటుంది షేర్. అంటే ఇక్కడ గీతాంజలి శ్రీకి ఉంటుంది, అదేవిధంగా డైసీ రాక్వెల్ కూడా ఈ 50,000 పౌండ్స్ అనేది షేర్ ఉంటుంది. మనకి ఇక్కడ ఈ టోంబ్ ఆఫ్ శాండ్ అనేది మనకి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్గా ఎన్నికైందని చెప్పేసి చెప్పుకున్నాం. మరి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గురించి మొట్టమొదటిసారిగా మాట్లాడుకుంటున్నాం మనం. ఇది మరి ఈ అంతర్జాతీయ బుకర్ ప్రైజు అండ్ బుకర్ ప్రైజ్కి డిఫరెంట్ ఏంది? అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఉన్నప్పుడు మనకి ఒక బుక్ ఇంగ్లీష్లోకి అనువాదం కావాలి, అదేవిధంగా మనకి బ్రిటన్ అండ్ ఐర్లాండ్లో ప్రచురణ కాబడాలి. ప్రచురణ ఇంగ్లీష్లోకి అనువాదం కావాలి, అదేవిధంగా బ్రిటన్ అండ్ ఐర్లాండ్లో ప్రచురణ కావాలి, అప్పుడు మాత్రమే మనకి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్కి ఎలిజిబిలిటీ. రైట్, మనం ఇప్పుడు ఇది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు కొన్ని బుకర్ ప్రైజ్ వాళ్ళు కూడా మనకు ఉన్నారు. ఎవరు అంటే అరుంధతి రాయ్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే బుక్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అదేవిధంగా సల్మాన్ రష్దీ ద మిడ్నైట్ చిల్డ్రన్ బుక్కి. అదేవిధంగా కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ అనే బుక్. అదేవిధంగా అరవింద్గా ద వైట్ టైగర్. ఓకే, ఈ బుక్స్కి మనకి ఇవి బుకర్ ప్రైజులు అనమాట.
ఇవి మనకు బుకర్ ప్రైజులు ఇవి ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకి ఇప్పుడు వచ్చింది ఏంది అంటే అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ ఏ బుక్ అంటే టోంబ్ ఆఫ్ శాండ్ ఓకే ఇది ఇంగ్లీష్ లోకి అనువాదం కాబడింది సో దానికోసం అని చెప్పేసి మనకి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గా భారతీయ భాషలో రాసిన మొదటి పుస్తకం అదే విధంగా ఒక హిందీలో రాసిన మొదటి పుస్తకం అదే విధంగా సౌత్ ఏషియా ఫస్ట్ బుక్ కూడా టోంబ్ ఆఫ్ శాండ్ ఓకే ఇవి మనకి ఈ మూడు అంశాలు థాంక్యూ